ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతు సమన్వయ సమితి బోధన మండల కన్వీనర్ బుద్ధిరాజేశ్వర్ కోరారు. సాలూర గ్రామంలోని సహకార సంఘంలో మార్క్ఫెడ్ ద్వారా శనగల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోవద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిందని తెలిపారు. క్వింటాల్ శనగలకు 4,620 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు సహకరించిన ఎంపీ కవిత, ఎమ్మెల్యే షకీల్ ఆమేర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బుయ్యన్ చంద్రకళ, రాజప్ప పటేల్, శ్రీనివాసరావు, లక్ష్మీ సాంబయ్య, మండల వ్యవసాయ అధికారి సంతోష్ నాయక్, సొసైటీ సీఈఓ బస్వంతరావు, రైతులు, స్థానికులు ఉన్నారు. ఈరోజు సాలూర గ్రామంలో మార్క్ఫెడ్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ శనగల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి, స్వయాన రైతు బిడ్డ, అదేవిధంగా మా శాసనసభ్యులు రైతుల పక్షపాతి, మా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారి నాయకత్వంలో ఈ రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మరి ప్రభుత్వం అన్ని రకాల పంటలను ఈరోజు కొనుగోలు చేస్తూ ఉంది. మొన్ననే మరి తొగర్లను కూడా కొనడం జరిగింది. ఈరోజు కూడా రైతాంగం నష్టపోవద్దు, రైతాంగానికి ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి, మన గౌరవ శాసనసభ్యులు, మరి అదేవిధంగా కవితక్క నాయకత్వంలో ఈరోజు మా సాలూర సహకార సంఘంలో ఈరోజు శనగల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము ఈరోజు ప్రత్యేకంగా మా సహకార సంఘం తరఫున, మా గ్రామాల తరఫున, మా మండల తరఫున నేను గౌరవ శాసనసభ్యుల గారికి, కవితక్క గారికి నేను ప్రత్యేక అభినందనలు చెప్తా ఉన్నాను. ఏదైతే రైతులు ఈరోజు మార్కెట్లో చూసుకుంటా ఉంటే మరి 4,200 రూపాయలు మాత్రమే కొంటా ఉన్నారు. కానీ మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, ఇంటి ప్రభుత్వం, ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఎస్పి అంటే మద్దతు ఉన్నటువంటి ధర 4,620 రూపాయలు ఈరోజు శనగల కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఎంఎస్పి. మరి ఈరోజు కూడా నేను రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఎక్కడ దళారులకు మోసపోకుండా, దళారులకు ఇవ్వకుండా మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంటల్లో తీసుకొచ్చి నేరుగా మరి తీసుకొస్తే మరి నాణ్యమైనటువంటి సరుకును తీసుకొచ్చి ప్రభుత్వ నిబంధనలకు ఉన్నటువంటి అనుగుణంగా ఉన్నటువంటి సరుకును తీసుకొస్తే ఈరోజు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో కొనడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మరి ఏ కొనుగోలు చేసి నుంచి మరి 15-20 రోజుల్లో కూడా మరి రైతాంగానికి డబ్బులు కూడా చెల్లించడం జరుగుతుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మన ప్రభుత్వం ఈరోజు రైతాంగానికి ఎంతో మేలు చేస్తూ ఉంది. మరి రైతు బంధు పథకం ద్వారా నిన్ననే అసెంబ్లీలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, రాబోయే రోజుల్లో ఎకరానికి 4,000 రూపాయలని 5,000 రూపాయలు పెట్టుబడి పథకంగా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఏదైతే మరి రైతు చనిపోతే 5,00,000 రూపాయలు ఇస్తూ ఉన్నారో మరి మేము ప్రత్యేకంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్న చేసిన ప్రకటన ద్వారా మేమందరం కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మరి ఏదైతే ఈరోజు రైతాంగం పూర్తిగా గత ప్రభుత్వ హయాంలో సమైక్య రాష్ట్రంలో పట్టించుకోలేదు, కానీ ఈరోజు మన ప్రభుత్వం, మన ఇంటి ప్రభుత్వం కాబట్టి, కష్టాలు చేసిన వ్యక్తి కాబట్టి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా మేము రాబోయే రోజుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతాంగం తరఫున రుణపడి ఉంటామని చెప్పని తెలియపరుస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.